కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారని ఇస్తే, దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక రాయలసీ ఆ వరద నీరు కృష్ణానది వరదోసం అని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయింటే, రాయలసీమలో నీరు లేని రాయలసీమలో కరువున్న రాయలసీమలో చెరువులు కానీ కుంటలు కానీ పంట కాలువలు కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరు కళకళలాడే. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి చివరి సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళు నడుచుకున్న విధానం చూసే నాకు సమయం గుర్తు వచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ మేత కోసం దూడ గడ్డి కోసం అన్నాడు. అలాగే ఒకవైపు కృష్ణ మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతాడు. వైసీపీ మంత్రులు ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లాగా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది. వీళ్ళది పట్టించుకోకుండా కూర్చోబెడితే ఆకతాయితనం కాదు వీళ్ళకి. ఒకవైపు వేల మంది ఇక్కడ వంద మంది రైతులు చనిపోతే, వేల మంది జ్వరాల బారిన పడుతూ ఉంటే వీళ్ళకి సరదాగా ఉంది రాజకీయాలకి, చాలా బాధ్యత కూడిందని వీళ్ళకి తెలియట్లేదు.